అమ్మా, అయితే మీరు ఎన్నో కచేరీలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, దాంట్లో మీరు తరచుగా పాడేటువంటి సంకీర్తన ఏంటంటే? తరచుగానా? చాలా కీర్తన పాడుతూ ఉంటాయి. అంటే మీకు బాగా ఇష్టమైనది ఖచ్చితంగా పాడాలి అది అనేదా? చాలా కీర్తనలు ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు ది ఆడియన్స్ మనం పాడుకుంటాం ఒక్కొక్కసారి. ఏ సంకీర్తన కూడా తక్కువ ఎక్కువని లేదు. అందులో నేను ఇప్పుడు కాదు, నేను చచ్చిపోతాను రేపు అనగా కూడా అదే చెబుతా. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలనే పదిల పుషోడస దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనీలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. అంటే మనకున్న పంచ మహాయజ్ఞాలని, ఈ పంచమహాయజ్ఞాలు ఈ పండుగలో మనం చెయ్యాలి. దైవ రుణం అది ఒక యజ్ఞం, ఋషి రుణం, గురువు రుణం, పితృ రుణం, పంచభూతాల రుణం, అలాగే భూతయజ్ఞం. ఇవన్నిటినీ తీర్చుకునేటువంటి ఒకనొక చోటు ఏమిటేనంటే మనసావాచా కర్మణ, నీ త్రికరణాలు కూడా ఒక చోట ఉంచి ఆయనకి నమస్కారం చేయటం ద్వారా ఇవన్నీ నువ్వు చేయటమే. అంటే నీ మనసు నీ చేతిలో నిలవాలి, అది నిలవకే కదా ఇదంతా బాధ. గోదావరి పాసురాలు చదివినా సంకీర్తన చేసినా అది ఎవరికి సమర్పణ చేయాలో, అది వాళ్ళకి సమర్పణ చేసినప్పుడు ఈ యజ్ఞం అంతా కూడా మనం భౌతికంగా చేస్తున్నదంతా కూడా అవసరం ఒక స్టేజ్ వరకు. ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పణ చేసే ఒకనొక సద్భావం. మొట్టమొదటి ఏంటంటే ఆశ్రయించటం, భగవంతుడిని ఆశ్రయించటం, ఆ తర్వాత అర్పణ చేసుకోవటం. ఆ అర్పణ చేసుకోవటంలో మనం త్రికరణ శుద్ధిగా చేయాలని చెప్పటమే కాకుండా ఈ పంచమహాయజ్ఞాల్ని కూడా నిర్వహించాలి. ఈ పండుగ మనకు అదే చెప్తుంది. అంత గొప్పదైనటువంటి మాటని చిన్న చిన్న పదాలుగా అన్నమయ్య మనకు అందించినప్పుడు దాన్ని స్వీకరించి అనుష్ఠించటం, దాన్ని ప్రాక్టికల్గా పెట్టడమే జీవితంలో. అమ్మ, మరి సంక్రాంతి పండుగలో వచ్చినటువంటి కొత్త మార్పులు ఏమిటి? ప్రతి ఇల్లు కూడా గొబ్బెమ్మలతో నిండవలసినటువంటి సందర్భంలో అది చాలా అరుదుగా మనకి కనిపిస్తున్నాయి. ముంగిళ్ళల్లో ముగ్గైతే వేస్తున్నారు కానీ గొబ్బెమ్మలు పెట్టడం కష్టమవుతోంది పాపం. అంటే మనం పశువులు చంపేస్తున్నాం కాబట్టి, కబేళాలకు పంపించేస్తున్నాం కాబట్టి, అది కాకుండా మనం కనుక చేయగలిగితే, ఎందుకంటే పశుపక్షాదుల్ని ఆదరించడమే ఈ ముఖ్యమైనటువంటి ఈ పండుగ ఉద్దేశం. ఎందుకంటే రైతు బాగుండటం ద్వారా అన్ని వృత్తులు బాగుంటాయి, అన్ని వృత్తులు బాగుండటంలో మనం ఆనందంగా ఉంటాం. అంటే మన భోజనం చేసేటువంటి అన్నమే కలుషితం కాకూడదు కదా. ఎందుకంటే ఎవరు తింటున్నారు ఈ అన్నం? భగవానుడే తింటున్నాడు. అంటే ఎవరైతే ఈ పంటను పండిస్తూ ఉన్నారో ఆ పంటను మళ్ళీ వాడే తింటున్నాడో అని అంటే అక్కడ రైతు భగవానుడు, తింటున్నవాడు భగవంతుడు. ఎవడు తింటున్నాడు? వాడి అన్నం వాడే తింటున్నాడు. ఎవడు? పరమాత్మ. ఆత్మ అంటున్నానే, తైత్తిరీయ ఉపనిషత్తు అదే చెప్తుంది, అన్నము తానే, అన్నం తినేవాడు ఆయనే, అన్నాన్ని అనుభవించేవాడు కూడా ఆయనే. అట్లా చెప్తున్నప్పుడు మనం ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం అని క్వశ్చన్ లేదు. ఇక నేను ఆత్మస్వరూపుణ్ణి కనుకనే చేస్తున్నా ఇదంతా. ఐఎమ్ నాట్ ఎ బార్బేరియన్, నేనే జంతువు రకం కాదు, నాకు వివేకం ఉన్నది, అలా పనిచేస్తూ ఉన్నాడు. అట్లా ఇప్పుడొచ్చినటువంటి మార్పుల గురించి చెప్పాలంటే చాలా వైవిధ్యం ఉంది. పంట నిర్లక్ష్యం చేస్తున్నాం మనం, ఎక్కువ పెస్టిసైడ్స్ వేసి మనం తింటున్న ఆహారం, అది కాకుండా ఉండాలని కోరుకుందాం. అట్లనే రైతుని ఆనందంగా చూడటానికి, పుష్టిగా చూడటానికి మనం, ఆ రైతే లేకపోతే ఈ పండగే లేదు మనకి. అందుకని ఎంత ఆధునికత పెరిగినా కూడా మళ్ళీ ఆధునికతలోనే ఆ రైతు యొక్క పరిపుష్టాన్ని మనం అందరం కూడా ఆశిస్తే, అందరం ఒక్క ఆలోచనతో ఉంటే గనక తప్పకుండా అది యోగము క్షేమము కూడా రెండూ మనకి వస్తాయి.